వరుణ్ తేజ్ ప్లాన్ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది కెరియర్లో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న వరుణ్ ఎంట్రీకి తగినట్టే హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది బాలీవుడ్లో సల్మాన్ కి టాలీవుడ్లో చిరంజీవితో ప్రమోషన్లు చేయించిన వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ కి కావలసినంత హైప్ జనరేట్ చేయించుకున్నాడు మరి ఈ క్రేజ్ కలెక్షన్లోకి మార్చగలిగే ఛాన్స్ ఎంతుంది ఆపరేషన్ వ్యాలంటైన్ రిలీజ్ కి రెడీ అవుతోంది మార్చి ఫస్ట్ న తెలుగు హిందీలో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఆపరేషన్ వాలెంటైన్ కరెక్ట్ గా రిలీజ్ కి ముందు మంచి బస్ క్రియేట్ చేసుకుంది సినిమా మీద ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉన్నా ప్రమోషన్లకు తగిన స్థాయిలో హైప్ లేదన్న టాక్ నడుస్తోంది అయితే ఒక్కసారిగా సీన్ లోకి మెగాస్టార్ ఎంటర్ అవడంతో సినిమాకి కావాల్సినంత హైప్ క్రియేట్ అయ్యి అంచనాలు పెరిగిపోయాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ సినిమా గురించి మాట్లాడడంతో కంటెంట్ రీచ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది టీం ఆపరేషన్ వ్యాలంటైన్ గురించి చిరంజీవి మాటలు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి అంతేకాదు సినిమాకి కావాల్సినంత హైప్ వచ్చేసింది అందుకే పుష్ప లాంటి పెద్ద సినిమాలు చేస్తున్న మైత్రి మూవీస్ నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు వరుణ్ తేజ్కి ఆపరేషన్ వ్యాలంటైన్ హిట్ కొట్టి తీరాల్సిన సినిమా వరుసగా ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ ఈ రియల్ ఇన్సిడెంట్ డ్రాప్ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు పుల్వామా అటాక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆపరేషన్ శక్తి శక్తిప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేశారు డెబ్బై ఐదు రోజుల షార్ట్ టైంలో షూటింగ్ కంప్లీట్ చేసి హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ తో ఏరియల్ యాక్షన్ మూవీగా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తోంది టీం మానుషి చిల్లర్ హీరోయిన్ గా ఫస్ట్ టైం తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది పేట్రియాటిక్ డ్రాప్ తో పాటు యాక్షన్ ఎలివేషన్ కూడా ఉండడంతో సినిమా ఆడియన్స్ కి రీచ్ అవుతోందంటోంది టీం అంతేకాకుండా ఫస్ట్ టైం బాలీవుడ్లో భారీగా రిలీజ్ ప్లాన్ చేసిన వరుణ్ తేజ్ సల్మాన్ ఖాన్తో ట్రైలర్ రిలీజ్ చేయించడంతో అక్కడ కూడా మంచి బౌజ్ క్రియేట్ అయింది అంతేకాక ప్రమోషన్స్ కూడా బాగా చేయడంతో బాగా రిజిస్టర్ అయింది మరి ఈ శుక్రవారం థియేటర్లకు వస్తున్న ఆపరేషన్ వ్యాలంటైన్ ఈ క్రేజ్ ని కలెక్షన్లుగా ఎలా మార్చుకుంటాడో వెయిట్ చేసి చూడాల్సిందే